హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీను. వెల్కమ్ టు శ్రీవిస్ యూట్యూబ్ ఛానల్. రియల్ గా మార్నింగ్ నుంచి ఫెస్టివల్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారనుకుంటున్నాను. మనకి జీ తెలుగు వాళ్ళు కండక్ట్ చేసిన అగస్త్య ఆర్ట్స్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఈవెంట్ అందరు ఫుల్ లెంత్ గా ఫ్యామిలీతో చూసి బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చేశారనుకుంటున్నాను. ఎవరైతే మిస్ అయ్యారో, చిరంజీవి ప్రదీప్ కి, చీలాసో శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయినది ఈవెంట్ ఎవరైతే టీవీలో మిస్ అయ్యారనుకుంటున్నారో, డోంట్ వరీ అండి, మనకి G5 యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది ఈవెంట్ అనేది. ఈవెంట్ యూట్యూబ్ లో అయితే టెలికాస్ట్ అవ్వదు, యూట్యూబ్ లో ఫుల్ ఈవెంట్ అనేది రాదు. మొత్తం ఈవెంట్ అనేది మీరు G5 యాప్ లో అయితే చూడొచ్చు. అండ్ రిపీట్ టెలికాస్ట్ జీ తెలుగులో ఉన్నప్పుడు కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడైనా చూడొచ్చు. బట్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ తెలుసండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది మనందరికీ ఇచ్చేశారు అగస్త్య ఆర్ట్స్ టీమ్. నితిన్ గారు అండ్ భరత్ గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు ఒక ఈవెంట్. అంటే ఆ ఈవెంట్ లెవెల్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆ లెవెల్ అనేది మీరు ఇప్పుడు చూస్తుంటారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ప్రదీప్ గారిని, శ్రీముఖి గారిని బేస్ చేసుకుని రాసిన ఈ కాన్సెప్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ వరకు ఇంచు డ్రాప్ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఫుల్ లెంత్ కామెడీతో, ఎక్కడ చిన్న డ్రాప్ కూడా ఉండలేదండి. కామెడీ బేస్ అనేది కానీ, ఈవెంట్ తీసుకెళ్లిన విధానం కానీ, ఎమోషనల్ గా తీసుకెళ్లిన విధానం కానీ, ప్రతి ఒక్కటి ఈవెంట్ అంతే. రియల్ గా ఒకసారి హైలైట్ చూసుకున్నట్లయితే త్రూఅవుట్ ఈవెంట్ లో మనకి నిహారిక గారు వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పుకోవచ్చు అండి. మనకి ఇంట్రొడక్షన్స్ అయిపోయిన తర్వాతకి నిహారిక గారి చేతిలోకి ఆ లెటర్ అనేది వెళ్ళినాక నిహారిక గారు, ప్రదీప్ గారు, శ్రీముఖి గారి మధ్య జరిగే ప్రతి సన్నివేశం ది బెస్ట్ గా వచ్చింది, ది బెస్ట్ కామెడీగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైటెడ్ పార్ట్ అంటే ప్రదీప్ గారు, నిహారిక గారి కాంబినేషన్ అండి. వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం లాస్ట్ ఈవెంట్ లో చూసాము, వినాయక చవితి ఈవెంట్ లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వీళ్ళని బేస్ చేసుకుని తీసుకొస్తున్న ఈవెంట్స్ అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ హైలైట్ అంటే మెయిన్లీ ట్రిబ్యూట్ డి ఫేమ్, మనకి మహేష్ గారు అండ్ బాబీ గారు అండ్ కన్నా మాస్టర్. ఫైనల్లీ మళ్ళీ నేను టీవీలో కన్నా మాస్టర్ గారిని చూడడం చాలా రోజులు అయిపోయింది. సో మళ్ళీ కన్నా మాస్టర్ గారిని ట్రిబ్యూటెడ్ సాంగ్, మనకి సంతోష్ బాబు గారికి ట్రిబ్యూట్ ఇచ్చిన ఈ సాంగ్ ఎంత ఎమోషనల్ గా తీసుకెళ్లారంటే ఇది వన్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈవెంట్. ఈవెంట్ అంటే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇలాంటి ట్రిబ్యూట్స్ ని, ఇలాంటి ప్రతి ఒక్కటి చాలా మందికి తెలిసే విషయాన్ని టచ్ చేయడం కూడా రియల్ గా అగస్త్య ఆర్ట్స్ టీమ్ కి సెల్యూట్ చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ఒక హైలైటెడ్. అండ్ జానీ మాస్టర్ పండుగ గారి ఇద్దరి సాంగ్ కాంబినేషన్, పండుగ గారు లేడీ గెటప్ లో వస్తేనే అది వేరే లెవెల్ లో ఉంటుంది. పండుగ గారితో పాటు జానీ మాస్టర్ గారు కూడా మనకి లేడీ గెటప్ లో వచ్చి జానీ మాస్టర్ అండ్ పండుగ చేసిన సాంగ్ అయితే చూస్తున్నంత సేపు కన్నుల విందుగా ఉంటుందండి. ఇది ఒక్క సాంగ్, నేను స్పెషల్ గా జీ తెలుగు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, ఇది ఒక్క సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయితే మాత్రం, మాక్సిమం సింగిల్స్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేయరు, బట్ ఈ ఒక్క సాంగ్ రిలీజ్ అయితే మాత్రం ప్రీవియస్ ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. అంత ది బెస్ట్ గా వచ్చింది పండు మాస్టర్ గారిది కానీ, జానీ మాస్టర్ గారిది కానీ. అండ్ అఫ్కోర్స్ మనకి ఒక ఫోక్ సాంగ్ అనేది మనకి విష్ణుప్రియ గారు అండ్ భానుశ్రీ గారు ఇద్దరు చేశారు. అసలుకి ఆ సాంగ్ వేరే లెవెల్, ఇద్దరే ఎలాంటి వాయిస్ సపోర్ట్ లేకుండా ఇద్దరే స్టేజ్ మొత్తాన్ని ఆక్యుపై చేసి కుమ్మేశారని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ తో పాటు మనకి స్పెషల్ గా స్కిట్స్ గురించి చెప్పాలండి. మనకి ఈవెంట్ ఎంట్రీలోనే గల్లీ బాయ్ స్కిట్ తో స్టార్ట్ అయిన ఈవెంట్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎండ్ ఆఫ్ ది మనకి దీపమాచ్ రాజు గారు, శ్రీముఖి గారు అండ్ నిహారిక గారితో క్లోజ్ అయిన స్కిట్స్, ప్రతి ఒక్క స్కిట్ ది బెస్ట్ గా వచ్చింది. మెయిన్లీ గల్లీ బాయ్స్ గారి చెప్పుకోవచ్చు, వాళ్ళు తీసుకునే థీమ్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అంత ఫన్ జనరేట్ చేస్తుంది ఈ స్కిట్ కానీ. వేణు గారు, ధనరాజ్ గారు, అనసూయ గారు స్పెషల్ అపీరెన్స్ వచ్చిన ఆ స్కిట్ గాని అండ్ శ్రీముఖి గారి గెటప్ లో మనకి అండ్ చెమ్మక్ చంద్ర గారు, ప్రదీప్ మాచ్ రాజు గారు మనకి లాస్ట్ వినాయక చవితి ఈవెంట్ తర్వాత మళ్ళీ ఈవెంట్ లో ప్రదీప్ గారు స్కిట్ చేయడం, త్రూఅవుట్ స్కిట్ లో ప్రదీప్ గారు ది బెస్ట్ కామెడీ అనేది జనరేట్ చేయడం, ప్రతి ఒక్క స్కిట్ అని ప్రతి ఒక్కటి పేరు పేరున చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిట్స్ అనేది ఇచ్చారు. రియల్ గా ఇలాంటి ది బెస్ట్ ఈవెంట్స్ అనేది యూట్యూబ్ లో మిస్ అవ్వడం అనేది చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటుంది. బట్ డోంట్ వరీ, కంపల్సరీ G5 యాప్ లో ఫుల్ లెంత్ ఈవెంట్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ చూడండి, ఇక్కడ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి చూసే విధంగా మనకి ఈవెంట్ అనేది డిజైన్ చేశారు కాబట్టి కంపల్సరీ చూడండి. రియల్ గా అగస్త్య టీమ్ కి సెల్యూట్ చెప్తున్నాను వన్స్ అగైన్, ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉంటుంటే మళ్ళీ దీనికంటే ది బెస్ట్ ఈవెంట్స్ అనేది నెక్స్ట్ ఫెస్టివల్స్ కి ఇస్తూ ఉంటారు. లాస్ట్ టైం మనకి వినాయక చవితి ఈవెంట్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది జీ తెలుగులో, అండ్ ఈసారి కూడా ఈవెంట్ కూడా ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ ఫెస్టివల్ కి ఇంకా దీనికంటే ది బెస్ట్ ఈవెంట్ అనేది ఇస్తారన్న చాలా అంటే చాలా నమ్మకంగా ఉంది. అండ్ అందరి సాంగ్స్, అందరి స్కిట్స్ గురించి మాట్లాడినాక అనసూయ గారి సాంగ్ గురించి మాట్లాడిపోతే అస్సలు బాగోదండి. రియల్ గా పక్కా లోకల్ సాంగ్,
అది అనసూయ గారు చేసిన అందం వస్తుంది అనే లెవెల్ లో చేశారండి. రియల్ గా ఈ సాంగ్ కోసమైనా అనసూయ గారు ఫ్యాన్ బేస్ అయినా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు ఈవెంట్. అంత బాగొచ్చింది. ఓవరాల్ గా చెప్పుకున్నట్లయితే ఎక్కడ డ్రాప్ అవ్వలేదు ఎనర్జీ, ఎక్కడ మిస్ అవ్వలేదు ఎంటర్టైన్మెంట్, ఎక్కడ మిస్ అవ్వలేదు ఎమోషన్స్ కూడా. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిబ్యూట్ గానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ గానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ గానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టారింగ్ క్యాస్ట్ గానీ, రియల్ గా సెల్యూట్. వన్ ఆఫ్ ది బెస్ట్ అగస్త్య స్ట్రీమ్. ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ మన ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ అండ్ లైక్ బటన్ అండ్ కామెంట్స్ అండ్ డోంట్ మిస్. ఎవరైతే మిస్ అయ్యారో కంపల్సరీ జీపే యాప్ లో చూడండి, రిపీట్ టెలికాస్ట్ ఉంటాయి ఆ రోజు కూడా చూడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ.